ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైజాగ్ నుంచి అరకు వెళ్తున్నప్పుడు వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడ మెర్జ్ అవుతుంది, ఆ మెర్జింగ్ దగ్గర ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుందో ఈ వీడియోలో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే వైజాగ్ నుంచి అరకు వెళ్ళే హైవే ఉంది కదా, నేషనల్ హైవే 516B. ఈ నేషనల్ హైవే 516B మన పెందుర్తి నుంచి బొడ్డవరం వరకు ఉంటుంది. ఈ నేషనల్ హైవే 516B లో రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే సబ్బవరం దాటిన తర్వాత దత్తి అనే గ్రామం దగ్గర మెర్జ్ అవుతుంది. ఇప్పుడు మనమైతే అక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుంది, ఆ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుందని చూడబోతున్నాం. సో ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం. మ్యాప్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఈ డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అనేది మనకు కొత్త ఏం కాదు, మనం మన అనకాపల్లి దగ్గర చూసాం, అలానే మన విజయనగరం బొడ్డవరం హైవేలో కొరలం దగ్గర కూడా ఇలాంటి ఇంటర్చేంజే వస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా ఇంటర్చేంజ్ని మ్యాప్ వ్యూలో చూస్తూ ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది చూద్దాం. ఆ తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా అయిందో చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి వైట్ కలర్ లైన్ చూసారా, అది ఈ రెండు హైవేస్ని కనెక్ట్ చేసే లైన్, అంటే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేని అలానే మన అరకు హైవే ఉంది కదా, అరకు హైవేని కనెక్ట్ చేసే రోడ్డు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎల్లో కలర్ లైన్స్ రెడ్ కలర్ లైన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఎల్లో కలర్ లైన్స్ చూద్దాం. మనం పెందుర్తి నుంచి వస్తున్నప్పుడు కొత్తవలస దాటిన తర్వాత ఈ రోడ్లో మనం వెళ్తున్నట్లయితే లెఫ్ట్కి ఒక రోడ్ డైవర్ట్ అవుతుంది. ఆ లెఫ్ట్ తీసుకుని అలా మనం ఆ హైవేలో ఎంటర్ అవ్వడానికి ఈ వైట్ కలర్ లైన్ కదా, ఆ వైట్ కలర్ లైన్లో హైవే వస్తుంది. ఆ హైవేలో అలా మనం వెళ్ళామనుకోండి, అక్కడ మనకి 2 ఎల్లో లైన్స్ ఉన్నాయి. ఒకటి మనం అక్కడ లెఫ్ట్ తీసుకుని అలా టువర్డ్స్ మన విజయనగరం వెళ్ళచ్చు, అదే మనం టువర్డ్స్ అవ్వరం వెళ్ళాలంటే అలా మనం యూటర్న్ తీసుకొని ఆ ముందుకు వెళ్ళి ఆ ట్రంపెట్ ద్వారా మనం ఆ హైవేలో మెర్జ్ అవుతాం, అప్పుడు టువర్డ్స్ అవ్వరం వెళ్తాం. సో ఇప్పుడు మనం మళ్ళీ చూసుకున్నట్లయితే అరకు నుంచి వస్తున్నప్పుడు అక్కడ అలా లెఫ్ట్ తీసుకొని అలా మనం ఈ వైట్ కలర్ లైన్లో వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే విజయనగరం, అదే ఎలా డైరెక్ట్గా యూటర్న్ తీసుకున్నామంటే టువర్డ్స్ అవ్వరం. అదే మనం ఎక్స్ప్రెస్ వేలో కంటిన్యూ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, రాయపూర్ వరకు వెళ్ళిపోవచ్చు, మనకు మొత్తం ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. అండ్ ప్రతి చోట మ్యాక్స్ ఇలాంటి ఇంటర్చేంజెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లైన్స్ చూద్దాం. రెడ్ కలర్ లైన్స్ అయితే మనకి ముఖ్యంగా మనం ఎక్కడ నుంచి చూస్తామంటే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ అనేది చూసుకోవాలి. ఈ రెడ్ కలర్ లైన్స్ అక్కడ మనకి ఎగ్జిట్ గేట్స్లో ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ మనం సబ్వరం నుంచి వస్తున్నాం. సబ్వరం నుంచి వచ్చిన లెఫ్ట్ తీసుకుని అలా మనం ముందుకు వెళ్ళామనుకోండి, సబ్వరం వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకోవాలి, లేదా మనం స్ట్రైట్గా వెళ్ళి అరకు వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళి అరకు రోడ్లోకి కలిసిపోతాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇండికేటర్ చూపిస్తున్నాయి, మనకి క్లియర్గా రెడ్ కలర్ లైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో వస్తున్నప్పుడు టువర్డ్స్ మనం వైజాగ్ వస్తాం కదా, అప్పుడు మళ్ళీ మనం రెడ్ లైన్లో ఎంటర్ అయ్యి అలా వైట్ లైన్ ద్వారా మళ్ళీ రెడ్ లైన్ ఎంటర్ అయ్యి టువర్డ్స్ కొత్త వలస లేదా టువర్డ్స్ అరకు వెళ్ళచ్చు. మీకు అర్థం అవ్వడానికే నేను ఈ వైట్ లైన్స్ ఇంకా ఎల్లో లైన్స్ రెడ్ లైన్స్ క్రియేట్ చేశాను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి. సో ఈ విధంగా అక్కడ ఇంటర్చేంజ్ రాబోతుంది. ఆ ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే హ్యాపీగా ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి మన నేషనల్ హైవే 516B ఉంది కదా, అందులోకి ఎంటర్ అవ్వచ్చు. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఆ పైన గడ్డస్ అయితే వేస్తారు బ్రిడ్జ్లో కట్టి, ఇంకా మనకు రైల్వే బ్రిడ్జ్ అయితే అవ్వాలి. ఆ రైల్వే బ్రిడ్జ్ అవ్వాలి, తర్వాత మనకి ఇంటర్చేంజ్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. జస్ట్ మనకి అక్కడ ఓన్లీ పిల్లర్స్ అయితే వేస్తారు, ఆ పిల్లర్స్ నేను మీకు చూపిస్తాను. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లోనే ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఈ వీడియో చివరిలోని అక్కడ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం ఎంతగానో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, మీరు ఇప్పటిదాకా వీడియో చూసారు కదా, ఇప్పటిదాకా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దాని ద్వారా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఈ కన్స్ట్రక్షన్ గురించి చాలామంది తెలుసుకుంటారు. సో మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లో మనకి వర్కింగ్ అవ్వలేదు, ప్యాకేజ్ 3 అయితే కంప్లీట్గా అయిపోయింది. సో అటువైపు మనం చూసుకున్నట్లయితే మనకి ప్యాకేజ్ 3 కనబడుతుంది. మీకు ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4 కంప్లీట్గా చూపించాను హైవే వర్క్ ఎలా అయిందనేది. సో ఆ హైవే వర్క్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి, చూసేయండి. అలానే మీరు చూసుకోవచ్చు, ఈ ఇంటర్చేంజ్ దగ్గర కొంతమంది అడిగారు, ఇక్కడ ఇంటర్చేంజ్ కడుతున్నారు కదా ఏంటని, చాలామందికి ఇక్కడ ఇంటర్చేంజ్ ఎలా వస్తుంది, ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుంది ఒక ఐడియా అయితే లేదు. సో అందువల్ల మనం ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. సో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో అక్కడ మనకి హైవేస్ కూడా అవుతున్నాయి, దాంతోపాటు ప్యారలల్గానే అక్కడ మనం రైట్ సైడ్లో చూసుకుంటే ఆ కింద మనకి పిల్లర్స్ కట్టారు కదా, అక్కడ నుంచే మనకి ఇంటర్చేంజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది మొత్తం మనకి ఇంటర్చేంజ్ అయితే రాబోతుంది. సో ఇంటర్చేంజ్ రావడానికి మినిమం ఒక 3 to 6 months వరకు పడుతుంది, అండ్ కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ ఒక 9 months పడుతుంది అనుకుంటున్నాను. మరి చూద్దాం ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హైవే ఉంది కదా, మనకి
కంప్లీట్గా 4 లేన్ అది వస్తుంది బొడ్డవరం నుంచి పెందుదూరు వరకు, అదే నేషనల్ హైవే 516B. సో మరి అది కూడా తొందరగా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే మనం మన పెందుర్తి నుంచి బొడ్డవరం వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ బొడ్డవరం దగ్గర మనం నేషనల్ హైవే 516E మెర్జ్ అయ్యి హ్యాపీగా టువర్డ్స్ విజయనగరం వెళ్ళచ్చు, లేదా టువర్డ్స్ అరకు కూడా వెళ్ళచ్చు. సో మీకు నేను మన నేషనల్ హైవే 516E ఉంది కదా, విజయనగరం నుంచి బొడ్డవరం వరకు ఎలాంటి వరకు జరిగిందో కూడా చూపించాను, అది కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేశారు, పైన గడ్డర్స్ వేశారు, ఆ పైన స్లాబ్ వర్క్ చేసి అండ్ అవి కనెక్ట్ చేయాలి. అండ్ అటుపక్క రైల్వే బ్రిడ్జ్ అయితే ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. ఆ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అయిందంటే ప్యాకేజ్ 4లోని వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. సో ఇంక మనకి ప్యాకేజ్ 4 కూడా అయిపోయిందంటే మనం సబ్బవరం నుంచి ఎగ్జాక్ట్గా విజయనగరం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కొర్లం వరకు వెళ్ళచ్చు. ఎందుకంటే మనకి హైవే కొర్లం వరకు కంప్లీట్ అయింది. కంటకపల్లి నుంచి కొర్లం వరకు వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళచ్చు, కానీ కంటకపల్లి దగ్గర ఈ హైవేలో ఎంటర్ అవ్వడానికి మనకి రోడ్డు అంత బాగోలేదు. సో వర్షం పడితే మాత్రం వెళ్ళకండి, నార్మల్గా ఉంటే వెళ్ళచ్చు. కానీ ఈ రోడ్లో ట్రావెల్ చేసినప్పుడు మాత్రం మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే మీ బైక్లో కానీ కార్లో కానీ పెట్రోల్ ఉండాలి, అండ్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే దారిలో మనకి ఎలాంటి పెట్రోల్ బంకులు దొరకవు. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మన వెహికల్ పంక్చర్ అయినా డ్యామేజ్ అయినా కూడా మనకి ఎలాంటి సపోర్ట్ కూడా ఉండదు. సో అందువల్ల మీరు ఒకళ్ళు వెళ్తే అంతా క్లియర్గా ఉంటేనే వెళ్ళండి. అండ్ వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి, హై స్పీడ్లో మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఎటు నుంచి ఏ వెహికల్ వస్తుందనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. సో మీరు ట్రావెల్ చేస్తే సేఫ్గా అండ్ ప్రికాషన్స్ తీసుకుని జర్నీ చేయండి. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవ్వలేదు, అండ్ అక్కడ మనకి కన్స్ట్రక్ట్ చేయడానికి కన్స్ట్రక్షన్ అవుతుంది. మరి చూద్దాం ఎప్పటికీ ఈ రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది అనేది. రైల్వే బ్రిడ్జ్ కరెక్ట్గా ప్లాన్ చేస్తే చాలా ఫాస్ట్గా చేస్తారు. ఆ బ్రిడ్జ్ కానీ కంప్లీట్ అయిందంటే ఇక్కడ కనెక్షన్ ఇస్తారు. కనెక్షన్ ఇచ్చారంటే ఇటు సైడ్ మనకు మొత్తం ఈ హైవే అయితే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఈ హైవే కానీ కంప్లీట్ అయింది అనుకోండి ప్యాకేజ్ 4లోని, మనం మన సబ్వరం నుంచి అరకు వెళ్ళాలంటే చాలా ఈజీ అవుతుంది. ఎవరైతే రాజమండ్రి నుంచి తర్వాత కాకినాడ నుంచి అరకు వెళ్దాం అనుకుంటారో ఈ రూట్లోని, సో వాళ్ళు డైరెక్ట్గా సబ్వరం దగ్గర డైవర్షన్ తీసుకొని ఇలా ఈ కొత్త వాళ్ళు దాటిన తర్వాత దత్తి గ్రామం దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోతారనమాట. ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా దత్తి అనే గ్రామం దగ్గరలో ఉంది. అలా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఉత్తరపల్లెని ఊరు ఉంటుంది. సో ఇలా చాలా ఊర్లు ఉంటాయి. మనం ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఈ హైవేలలో ముందుకు వెళ్ళి ఉత్తరపల్లి ఏరియా ఉంటుంది, ఆ ఉత్తరపల్లి ఊర్లోకి వెళ్ళి అలా లోపలికి వెళ్ళామనుకోండి హైవేలో కనెక్ట్ అయిపోతాం. అటు సైడ్ నుంచి అంటే మన విజయనగరం ఉంది కదా, విజయనగరం కొత్త వలస రోడ్లో అని కంటకపల్లి దగ్గర లెఫ్ట్ తీసుకొని శారదశీల వస్తుంది. ఆ శారదశీల దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని అలా లోపలికి వెళ్ళామంటే మనకు ఒక అండర్ పాస్ వస్తుంది. అండర్ పాస్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఈ హైవే కనిపిస్తుంది, అక్కడ నుంచి కూడా ఈ హైవేలో ఎంటర్ అవ్వచ్చు. సో అలా మనం అయితే విజయనగరం ఈజీగా వెళ్ళచ్చు. రూట్ అయితే బాగానే ఉంటుంది, కానీ చూసుకొని వెళ్ళాలి. సో ఫైనల్లీ మీకు చూపించాను కదా, ఇక్కడ మనకి పిల్లర్స్ అయితే కట్టారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ బ్రిడ్జ్ వర్క్ అయింది. సో కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే ఈ వర్క్ ఎంతవరకు అయింది. అండ్ నేను మీకు ఇప్పుడు ఏం చూపిస్తాను అంటే, వన్స్ ఈ హైవే లేదా ఈ ఇంటర్చేంజ్ కంప్లీట్ అయిందంటే ఈ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది అనేది చూపిస్తాను. చూపించిన తర్వాత ఈ వీడియోని అయితే నేను ఎండ్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను మీకు మన అరకు వైజాగ్ రోడ్, అలానే వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఎలా మెర్జ్ అవుతున్నాయి, ఎక్కడ మెర్జ్ అవుతున్నాయి చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ ఎక్స్ప్రెస్ హైవే గురించి ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, చూసేయండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కంప్లీట్గా వర్క్ స్టేటస్ అయితే ఇది. అండ్ ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వన్స్ కంప్లీట్ అయిందంటే ఇంటర్చేంజ్ ఇలా ఉంటుంది. అక్కడ ఒక ట్రంపెట్ వచ్చింది, అండ్ అలా ఆ ట్రంపెట్ వచ్చేసి ఈ ఎక్స్ప్రెస్ హైవేకి ఇంకో ట్రంపెట్ ద్వారా కనెక్ట్ అయింది. సో మీకు అక్కడ ఒక ట్రంపెట్ ఉంటుంది, అలానే ఇక్కడ ఒక ట్రంపెట్ ఉంటుంది. సో అందువల్ల దీన్ని డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అంటారు. ఇలాంటి ఇంటర్చేంజే మన అనకాపల్లి దగ్గర ఉంది. సో అనకాపల్లి ఇంటర్చేంజ్ కూడా మీకు చాలాసార్లు చూపించాను, అది కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఫైనల్గా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎంతగానో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేస్తాను, కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ని మీకు చూపిస్తాను, అలాగే ఈ కన్స్ట్రక్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా ఫైనల్లీ ఈ వీడియో ఎండ్ చేసే టైం అయితే వచ్చింది, ఇంకా వీడియోని ఎండ్ చేయబోతున్నాం. వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, షేర్ చేయకపోతే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.